ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం ధనుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో మిథున రాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారానికి మనం ఒకసారి చూసుకుంటే తులలో కేతువు మకరంలో శని కుంభంలో కుజ శుక్రుడు అలాగే మీనంలో గురుడు అలాగే మేషంలో రవి బుధ రాహువులు సంచారం చేస్తున్నారు అలాగే ఏప్రిల్ 29వ తేదీన శని మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అలాగే ఏప్రిల్ 28వ తేదీన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి మిథున రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో అంటే ఏప్రిల్ 24 నుంచి 30వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ మిథున రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఏప్రిల్ 27వ తేదీ వరకు వాళ్ళకి తిరుగులేదు వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి పిల్లల పరంగానేంటి కుటుంబ పరంగానేంటి సంతాన పరంగానేంటి అలాగే స్నేహితుల పరంగా బంధువుల పరంగా అన్ని విధాలు కూడా వీళ్ళకి సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థికంగా కూడా వీళ్ళకి ఎక్కువగా సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి ఖర్చుల నిమిత్తం అవసరాల నిమిత్తం ఖచ్చితంగా డబ్బులు మీకు సమృద్ధిగా మీకు డబ్బులు చేతికందుతాయనే విషయాన్ని గమనించాలి అలాగే వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ఆ వ్యాపారాలన్నీ కూడా 27వ తేదీ వరకు తిరగలేదు 27 వరకు మీరు హ్యాపీగా మీరు వ్యాపారాలు చేసుకుంటారు దానికి తగ్గ లాభాలను కూడా మీరు గడించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే 28-29 విషయంలో మాత్రం ఒక ఆరోగ్య విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కొంచెం చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేసుకోవడం అనేది తప్పనిసరి అవుతుందనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఆర్థికంగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే కుటుంబ పరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది వీళ్ళ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతానం వల్ల కూడా వీళ్ళకి చాలా వరకు సుఖ సంతోషాలు సొంతం అవుతాయన్న విషయాన్ని గమనించాలి ఒక ఆరోగ్య విషయంలో మాత్రం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని గమనించాలి అలాగే 30వ తేదీని మాత్రం ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులకి లేకపోతే ఇతర దేశాల్లో సెటిల్ అయ్యే వాళ్ళకి లేకపోతే ఇతర దేశాల్లో ఉద్యోగాల కోసం కానీ చదువు కోసం కానీ ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది ఉద్యోగాల కోసం మీరు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటే మీరు ప్రయత్నాలు మొదలుపెట్టండి ఆ ప్రయత్నాలను ఇంకా కూడా సానుకూలిస్తాయి అలాగే చదువుల కోసం మీరు ఇతర దేశాలకు వెళ్ళే విద్యార్థులు కూడా మీరు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తే అవి కూడా సానుకూలిస్తాయి ఆల్రెడీ విదేశాల్లో సెటిల్ అవుదామనుకుని వెళ్ళే వాళ్ళకి కూడా మీరు ప్రయత్నాలు కనుక మీరు సిన్సియర్గా చేస్తే అవి కూడా మీకు సానుకూలించి మంచి ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి జాతకులకి మొత్తమే చూస్తే ఈ వారం అంతా కూడా మిథున రాశి వాళ్ళకి ఒక్క ఆరోగ్య విషయంలో తప్పించి మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఒక చిన్న చిన్న ఇబ్బందులు అప్పుడప్పుడు వచ్చినప్పటికీ కూడా దానికి చెప్పిన పరిష్కారాలు కనుక మీరు చేసుకుంటే అవన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఈ మిథున రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి ఇష్టదైవాన్ని పూజించండి అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది తప్పనిసరి అవుతుంది అలాగే ప్రతిరోజు కూడా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని రోజుకి 108 సార్లకు తక్కువ కాకుండా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు పఠించండి స్వామివారిని అలాగే స్వామివారికి బెల్లాన్ని నివేదించి దీపారాధన చేసి మీ సంకల్పం చెప్పుకుని మీరు స్వామివారి నామస్మరణం చేస్తే ఖచ్చితంగా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల చాలా వరకు మీ పనుల్లో ఏదైనా విఘ్నాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మీకు చాలా మంచిగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖనోభవంతు నమస్కారం